హలో వెల్కమ్ టు ఐఫై నెట్వర్క్. సో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ మూవీ తోటి మనందరికీ సుపరిచితమైనటువంటి సుధాకర్ హీరోగా తెరకెక్కబోతున్న ఇంకో మూవీ నువ్వు తోపురా. సో ట్రైలర్ రిలీజ్ అయింది, ఎలా ఉందో చూద్దాం. గల్లీ గల్లీకి వైన్ షాప్ ఉంటది, మన గల్లీలో మనకి ఇజ్జత్ ఉంటది. ఏం కావాలరా బాయ్, ఇక వేరే ఊర్లో మనకి ఎందుకు బాయ్? కొడుక నాకు కష్టాలు మోయాలి, అది మనం చేయలే. మగాడనగా పోరిగాడకు పోవాలి, అది పక్కా చేసినాం. మాది జూబ్లీ యూస్ బ్యాచ్ కదా, జూబ్లీ బస్ స్టాండ్ బ్యాచ్. ఒక్కసారి ఫిక్స్ అయినా అనుకో, నువ్వు నాకు పెండ్లా, దోస్తులకు వదిన. పోలి దూరం దూసింది, పరేషాన్లు మీద పడినాయి. అరే ఇక్కడ బాధపడి కూడా బడ్జెట్ కావాలి కదా, ఇక మన సదులకి హైదరాబాద్లో జాబ్ ఏడొస్తుంది. కానీ సరువు నగరే దాట నన్ను సప్త సముద్రాలు దాటిచ్చి ఏ కంట్రీకి పోయినా మనలాంటి కత్రికలు బతికేస్తారనుకున్నా. కానీ ఇక్కడ అలక్ పంచాయతీ ఉన్నదిరా భయ్, జాం పండ్ లాంటి పోరీలు, జానిస్తామన్న దోస్తులు, కానీ ఎవ్వండి నమ్మలేం. కొట్టుకుంటున్నాం, అరే కలిసి ఉండాలని ఆశ ఉంటే యాస అడ్డు రాదు. తెలుగులోకి ఒక్కసారి యూనిటీ వస్తుంది, పండుగలు వచ్చినప్పుడు లేదంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు. బేసికల్లీ సరూర్ నగర్ పూర్వలం కదా, చూసుకొని కొట్టాం, కొట్టినాక చూసుకుంటాం. గీత ఇక్కనే ముంచేసింది. కానీ కాలర్ ఎగరేయడం సరూర్ నగర్కి వెళ్ళొచ్చు. జీడి అంటే గుండెల్లో దమ్మే కదా. కాన్ బెరీ, ద టెక్నిక్ ఆఫ్ గివింగ్ ఫియర్ త్రూ ఇయర్. నాకు ఇండియా వచ్చేయాలనుంది. వచ్చేరా, కానీ ఓడిపోయి రాకు, ఒంటరిగా ఫీల్ అయితేరా. అరే ఒక్క రోజులో ఇన్ని అవుతాయా? టైంని మేనేజ్ చేస్తే డెస్టినీని మేనేజ్ చేసుకోవచ్చు. కనీసం కుస్తీలోనైనా గెలవచ్చు. అరే అన్ని ఈడనే ఉంటారా ఏంది, మిగతా ముచ్చట టాకీస్లో చూద్దాం. ఓ మూడు నెలలు ఇక్కడే ఉండి పనిచేస్తే ఈ సరూర్ నగర్లో కనీసం టిఫిన్ సెంటర్ అన్నా పెట్టుకోవచ్చు. సరూర్ నగర్లో ఎవరు టిఫిన్ చేయడు, పొద్దుగాల వరకు తాగి డైరెక్ట్ లంచే. మీ థర్డ్ రిలీజ్ ఓకే. సో ట్రైలర్ చాలా క్లీన్ షీట్ తో కనిపించింది, చాలా క్లీన్గా కనిపించింది నాకైతే. సో మనకి ట్రైలర్లో కొంచెం స్టోరీ కొంచెం కొంచెం నా వరకైతే అర్థమైంది. సో అండ్ ట్రైలర్ అంతా కూడా మనం అబ్జర్వ్ చేసే ఉంటాము. మొత్తం తెలంగాణ స్లాంగ్లో ఉంది, ఫస్ట్ ఎండ్ వరకు కూడా మొత్తం తెలంగాణ స్లాంగ్లో ఉంది హీరోది. సో మ్యాక్సిమం పీపుల్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ టేకింగ్ అదంతా కూడా మంచిగా అనిపిస్తుంది కదా, లైక్ అంటే కెమెరా వాల్యూస్ కానీ అవన్నీ కూడా చాలా నీట్గా. సో అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసినట్లయితే, స్కోర్ చూసినట్లయితే వెనకాల నుంచి ఒక మాస్ సాంగ్ అనేది మనకు కొంచెం లైట్గా వినిపించింది, ఒక 2-3 లైన్స్. సో మ్యూజిక్ కూడా మంచిగా అనిపించింది నాకైతే బాగా అనిపించింది ఉన్నంతలో. సురేష్ బొబ్బిలి అలాగే దీపక్ గారు మ్యూజిక్ అందించారు, అండ్ డైరెక్టర్ హరినాథ్ బాబు గారు వచ్చేసి డైరెక్షన్ అన్నమాట. అండ్ ఆ వాల్యూస్ అయితే క్లియర్గా తెలుస్తున్నాయి ట్రైలర్లో. సో ఎలా ఉంటుంది అనేది మనం రిలీజ్ అయ్యాక వెయిట్ చేయాల్సిందే మార్చ్ వరకు. అండ్ నిత్యా శెట్టి హీరోయిన్ నాకైతే క్యూట్గా అనిపించింది నిజంగా. అమ్మాయి అంటే చాలా సింపుల్గా, మరి ఓవర్గా లైన్ లేకుండా చాలా సింపుల్గా క్యూట్గా అనిపించింది హీరోయిన్. ట్రైలర్లో చూపించినంత మందం అయితే ఓకే అన్నట్టుగా ఉంది. సో లెట్స్ సీ ఎలా ఉంటుంది మూవీ అనేది. సో మీరు కూడా ట్రైలర్ చూసినట్లయితే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. హాయ్ గైస్, దిస్ ఇస్ నిహారిక కొన్నిడల, డూ సబ్స్క్రైబ్ టు i5 నెట్వర్క్. హాయ్ దిస్ పావని గంగిరెడ్డి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు i5 నెట్వర్క్. హలో అండి, నేను మీ కృష్ణుని, please subscribe i5 network. Hi everyone, I'm Nandini Rai, please do subscribe to i5 network. Hi guys, this is Priyanka Jalkar, you're watching me on i5 network. For more interesting videos and film updates, please subscribe to i5 network. Please watch and subscribe i5 network. Please subscribe to i5 network. Hi, nenu mi Madhunandan, please subscribe to i5 network and please support i5 network. Thank you. i5 network ki tappakunda subscribe cheyandi. హైఫై వీడియోస్ చూడండి, కింద ఉంది కదా సబ్స్క్రైబ్ అండ్ లైక్, గో హెడ్ అండ్ బై.